हेलो फ्रेंड्स नेनु मी तरुण मीरु चूस्तुन्नारु डिस्कवर एवरीथिंग यूट्यूब चैनल ई रोज़ नेनु मीकु मी इंट्लोने ईजीगा वाटर पंप अनेदी मोटर लेकोकुंडा एलागा तयारु चेयालो चूपिबोतुन्नानु इंकेंदुकु आलस्यं मनं वीडियो स्टार्ट चेसुकुंदां फ्रेंड्स ఈ వాటర్ పంప్ అయితే తయారు చేయడం కోసం అయితే మనకు ఫస్ట్ గా ఒక వాటర్ బాటిల్ అయితే కావాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వాటర్ బాటిల్ అయితే మనకు ఒకటి కావాలి అనక నెక్స్ట్ ఐటెంకి వచ్చేసరికి మనకు ఒక 4 పెన్ కేసెస్ అయితే కావాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ పెన్ కేసెస్ అంటే మనకి ఏం రీఫిల్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ దాని ఔటర్ పార్ట్ ఉంటే చాలు ఫ్రెండ్స్ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఒక బాటిల్ అండ్ 4 పెన్ కేసెస్ ఉంటే మనం ఈజీగా మోటార్ లేకోకుండానే వాటర్ పంప్ అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం వాటర్ పంప్ ఎలాగ తయారుచేయాలో చూసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫస్ట్ గా అయితే వాటర్ బాటిల్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఈ డౌన్ పార్ట్ మీరు అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం క్యాప్ తోనే ఫ్రెండ్స్ అవసరం ఇప్పుడు నేను ఇక్కడ నీట్ గా మార్క్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు అక్కడ అయితే 2 హోల్స్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అయితే ఒక స్కెచ్ తో అయితే అక్కడ నీట్ గా మార్క్ చేసి అయితే చూపిస్తాను అక్కడ మీరు నీట్ గా అయితే హోల్స్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఒక సిజర్ ఉపయోగించి అయితే ఆ హోల్ అయితే ఒకటి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ హోల్ ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ హోల్ అయితే పెట్టేసాము ఇప్పుడు ఇంకో హోల్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను చూసారు కదా నీట్గా అయితే పెట్టేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హోల్స్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు మీరు ఆ పెన్ కేసెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అంటే ఆ పైన పార్ట్ అయితే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తీసేసుకున్నాను ఇప్పుడు మీరు 2-2 అయితే జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా అండ్ నెక్స్ట్ ఇదైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క సెట్ని అయితే మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఒక సైడ్ మనకు వాటర్ లోపలికి వెళ్ళేకి అండ్ ఇంకో సైడ్ మనకు వాటర్ అవుట్ అంటే బయటకు వచ్చేకి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పెట్టేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఏ సైడ్ అయితే వాటర్ వస్తాయో ఆ సైడ్ మీరు పైన సైడ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఏ సైడ్ అయితే మీకు మళ్ళీ ఆ వాటర్ అవుట్ వస్తాయో అటుపక్క కొంచెం దాంట్లో హాఫ్ అలాగ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాగా మీరు రెండు సేమ్ లెవెల్ అయితే ఇలాగ పెట్టుకోకూడదు ఇలాగైతే పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనం బాటిల్ తీసుకొని దీన్ని అయితే ఫిట్ చేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బాటిల్ అయితే తీసేసుకుంటున్నాను నేను దీంట్లో అయితే ఇన్సర్ట్ చేసేసాను చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాటర్ పంప్ అనేది అయితే రెడీ ఇప్పుడు మనం ఇది ఎలాగ వర్క్ అవుతుందో అనేది అయితే చూసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఆ బాటిల్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని వాటర్ అయితే మీరు పట్టుకొని పెట్టుకోలేనండి ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ఆ క్యాప్ని అయితే మీరు పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే నేను అప్పుడు చెప్పినట్టుగా ఒకటి కింద ఉండాలి ఇంకోటి కొంచెం పైకి ఉండాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడైతే మనం నీట్గా ఫిట్ చేసేసుకుందాం మీరు ఇప్పుడు చూసినట్టుగా అయితే నేను ఇక్కడ వాటర్ అయితే కొన్ని పట్టేసి పెట్టాను ఫ్రెండ్స్ అండ్ క్యాప్ పార్ట్లో అయితే నేను ఆ పెన్స్ కూడా ఫిట్ చేసేసాను మగ్గులో అయితే ఫుల్గా వాటర్ ఉన్నాయి ఇప్పుడు నేను దాంట్లో ఒక పైప్ని అయితే అంటే ఏ పైప్ అయితే ఎక్కువ హైట్ ఉంటుందో ఆ పైప్ని నేను వాటర్లో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చే వాటర్ని నేను ఏం చూస్తున్నానంటే ఒక పైప్ ఉపయోగించి మీకు ఇక్కడ చిన్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆ పైప్కి అయితే కనెక్ట్ చేసేసాను ఇప్పుడు మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి మీకు అక్కడ వాటర్ అయితే కనిపిస్తాయి ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేస్తా చూసారా కదా ఫ్రెండ్స్ మనకు వాటర్ అనేవి బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్టుగా అయితే ఇప్పుడు ఇది బాగానే వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చూసినట్టుగా అయితే బబుల్స్ అయితే ఏర్పడి ఇక్కడ వాటర్ అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇంకో నీట్గా అబ్జర్వ్ చేసినట్టుగా అయితే మనకు మగ్గులో కొన్ని వాటర్ కూడా తగ్గాయి ఫ్రెండ్స్ బాగా చూడండి చూసారా కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఈ వాటర్ పంప్ అనేది అయితే సక్సెస్ మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే నార్మల్గా మీరు గార్డెన్స్లో వాటర్ అయితే వాటర్ చేస్తుంటారు నేను ఉపయోగించి మీరు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ అయితే పెట్టేశాను కదా ఫ్రెండ్స్ ఈ మగ్లో వాటర్ అయితే దీంట్లోకి ప్రెజర్ వాళ్ళు అయితే ఇక్కడ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా పైకి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఈ వాటర్ మళ్ళీ ఆ స్మాల్ పైప్ ద్వారా అలా కంటిన్యూ అయ్యి ఈ పైప్ ద్వారా స్లోగా ఇలాగ వస్తాయి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఆ పైప్ కొంచెం ఫుల్ అయినప్పుడు
వెంటనే ఈ కంటైనర్లోకి, అంటే మీరు ఎక్కడైతే అది బయటికి రావాలనుకున్నారో అక్కడికైతే ఇది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ అయితే ఎలా వస్తున్నాయో మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎటువంటి బ్రేక్ లేకుండా మనకు కంటిన్యూస్గా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏమంటే ఆ కంటైనర్లో వాటర్ అయిపోయిన వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నా లాస్ట్ వీడియో అండ్ ఇది నా మరో వీడియో. ఇంకంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. అప్పటివరకు బాయ్ బాయ్.